వరి పంటకు సాగునీరు అందక ఎండిపోతున్న పొలాల్లో మోటార్ సైకిల్ నడిపి తమ బాధను వ్యక్తపరుస్తున్నారు ఏలూరు రైతులు. ఏలూరు వెంకటాపురం స్థానిక సుంకురవారి తోట వద్దనున్న వరి పంటకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోతున్న వరి దుబ్బలతో సాగునీరు అందించి తమను ఆదుకోవాలని కోరుతున్న రైతులు కృష్ణా డెల్టా ఆనకట్టుకు శివారు భూములుగా ఉన్న పంట పొలాలకు సాగునీరు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరానికి 15,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పెదపాడు ఏలూరు దెందులూరు మండలాల్లో 58,000 కృష్ణా డెల్టా ఆయకట్టు ఉన్నది. అంటే కృష్ణా డెల్టా ఆయకట్టుకి ఇది శివారు ప్రాంత ఆయకట్టుగా ఉన్నది. అయితే ఏటా కూడా ఒక పంటకు మాత్రమే కృష్ణా డెల్టా రైతాంగానికి సాగునీరు ఇస్తూ ఉన్నారు. అయితే రెండో పంటకు అపరాల పంట సాగు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. అంటే ఇక్కడ కృష్ణా డెల్టాలో ప్రధానమైన మేజర్ ఒక పంట మాత్రమే పండడం వల్ల ఆ సార్వా పంట మీద రైతులు అంటే ఖరీఫ్ మీద ఆధారపడి రైతులు ఉన్న పరిస్థితి ఉన్నది. అయితే రెండో పంట లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది సాగుదారులు కౌలు రైతులు. అయితే ఈరోజు చూస్తే ఈ కృష్ణా డెల్టాకు సంబంధించి ఖరీఫ్ పంట సాగు చేశారు. అంటే ఇవాళ నాట్లేశారు, నారుమళ్ళ తర్వాత నాట్లేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఎకరానికి 15,000 రూపాయలు ఖర్చు అయింది రైతాంగానికి. అయితే ఇప్పుడు నీళ్ళు రావడం లేదు. పంట భూములు చూస్తే బేటలు వారిపోయిన పరిస్థితి ఉన్నది. నీళ్లు కోసం రైతులు యుద్ధాలు చేసుకోవాల్సిన అంటే గొడవలు పడాల్సిన పరిస్థితి ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకంటే దారుణమే ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పంట కాలంలోనేమో తూడు తుక్కు గురబడెక్క కరణాస్తో నిండిపోయిన పరిస్థితి. శివారు ప్రాంత భూములు నీళ్లు రావడం లేదు. ఇక్కడ ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ సుంకరవతాట ఏరియాలో ఇక్కడ రైతాంగం అందరూ కూడా మురుగునీరు మీద ఏలూరు నుంచి వచ్చే మురుగునీరు మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వస్తూ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో శివారు ప్రాంత భూములకి సక్రమంగా నీరు అందే విధంగా చర్యలు తీసుకుని రైతుల పంటలు కాపాడాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంట కాలంలో యుద్ధో ప్రాతిపదిక మీద బాగు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. రైతుల మధ్య గొడవలు పెట్టే పద్ధతి సరైంది కాదు. ఇప్పటికైనా జలవనరుల శాఖ అధికారులు మొద్దు నిత్యం వీడి పరిశీలించి అందరి చోట్ల నీరు అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట భూములు బీటలు పారిపోవడం వల్ల అన్నదాతల కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం అధికారులు మాటలు చెప్తా ఉన్నారు తప్ప ఆచరణలు అమలు జరగట్లేదు. రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. కృష్ణా డెల్టాలో బ్యారేజ్ దగ్గర సమృద్ధిగా నీరు ఉంటే ఆ నీటిని వృధాగా సముద్రంలోకి వదులుతున్నారు తప్ప రైతాంగానికి ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూముల ఆయకట్టుకి సాగునీరు అందించి పంటలు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏలూరు మండలం సుంకరవరపాట మాకు అసలు 4 ఎకరాలు పొలం చేస్తున్నాం. అసలు కనీసం నీళ్ళు లేవు, నీళ్ళు లేక ఎండిపోతున్నాం. ఇప్పటికీ 20,000 పెట్టుబడి అయిపోయింది. అసలు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాలువలు చూస్తే కాలువలు రావట్లేదు, వర్షాలు లేవు. మొన్న నష్టపోయాం, ఈసారి కూడా నీళ్ళు అందించాలని కోరుతున్నాం. మరి నేను మొక్కారన్నాను, ఒక 5 ఎకరాల పొలం చేస్తాను. ఇలాగ పంటలు దీనికించి 20,000 ఖర్చు అయింది. ఇప్పుడు నీళ్ళు లేవండి. నేను నాయకులకి చెప్పితే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇదండి మా పరిస్థితి. నీళ్ళు లేక ముద్రడుకునే ఇక్కడ గొడవలు పడుతున్నామండి. కప్పించుకునే దాకా వస్తుందండి గొడవల గురించి. ఇక్కడికి వెళ్తే ఎవడైతే ఆడే ఏదో తన్నుకోవడమో ఏది చూద్దాం అది చూద్దాం ఇది చూద్దాం అని అంటారు. ఇలా నీళ్ళు లేక నానా టైర్ పడుతున్నామండి, ఇబ్బంది పడుతున్నామండి. నా నాయకులకి నమస్కారం చేసి చెప్తాను, కాలు పట్టమని మాకు చెప్తున్నామండి. సార్ మాది ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ సార్. ఆల్రెడీ దాలవ రబీలోనే పంట నష్టపోయి ఉన్నారు రైతులు. ఖరీఫ్ పంటకు చూస్తే నాట్లేసి ఉన్నారు. నాట్లేసి 4 రోజులు అయిపోయింది. ఒక కోట పిండి కూడా వేస్తున్నాయి ముదురుడుకులు. ఆ కోట పిండి ఖర్చుతో కలిపి ఊడుపు ఖర్చు, ఆకు ఖర్చు, కోట పిండి ఖర్చు కలిపి 20,000 అయిందండి. ఆ 20,000 కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నాడు రైతు. మన వర్షాకాలం చూస్తేనేమో కాలువలో ఫుల్గా వదిలేరు. ఇప్పుడేమో నీటిపారుదల శాఖ వారు ఎవరో పట్టించుకోని స్థితిలో ఉన్నాయి. కాలువలు చూస్తే అడిగండిపోయినాయండి. మాకు చూడండి, నేల చూస్తే బీడు పారిపోయినాయి. ఈ మట్టిగడ్డలను చూస్తేనే మీకు అధికారులకు కానీ నీటిపారుదల శాఖ వారికి కానీ అర్థమవుతుంది. బాగా ఎండిపోయే స్థితిలో ఉంది. రైతులు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. మా ఎందు దయించి, రైతులే ఎందు దయించి, అధికారులే కానీ నీటిపారుదల శాఖ వారే కానీ నీటిని విడుదల చేయవలసిందిగా. అటు చివరి భూములు అయిపోవటం వల్ల అటు సాగర నీ కృష్ణా కెనాల్ ఆయకట్టుకి గోదావరి ఆయకట్టుకి చివరి భూములు అయిపోయినాయి. ఏ నాదుడు కూడా పట్టించుకునే స్థితిలో ఉన్నారండి. మా ఏలూరు మండలాన్ని కొంచెం పట్టించుకొని నీటిని విడుదల చేయవలసిందిగా అధికారులను కోరుతున్నాం.